హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందిన తాజా వార్త. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక పదవిని తొలగించాలంటూ సుప్రీంకోర్టు అయితే ప్రకటన ఒక సంచలన ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. తీర్పు అనేది ఇచ్చిందనమాట. సో ఎందుకు ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చెరుకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ ఫిట్టా అన్ఫిట్టా అనేది మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. తిరుమల లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్కి కోర్టు అయితే నోటీసులు అయితే ఇచ్చిందనమాట. డిప్యూటీ సీఎం పదవి అయితే పోతుంది అనే విషయం కూడా ఒకటైతే బయటికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చిక్కులో పడ్డారు పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కోర్టుకు సమాధానం చెప్పాల్సి అయితే వచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కోర్టు నోటీసులు అయితే పంపింది. జనవరి మాసంలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డులో కూడా కల్తీని వాడినట్లుగా గతంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని లాయర్ ఇమ్మినేని రామారావు పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు పవన్ కళ్యాణ్ నోటీసులు అయితే పంపిందనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పవన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి అయితే అది తీవ్ర ఎఫెక్ట్ అనేది రాబోతుందనే టాపిక్ అయితే ట్రెండ్ అవుతుందన్నమాట.